శ్రీ మహాగణపతి నమ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఆపద్భాంధవనే శరణమయ్యప్ప అనేటువంటి శరణగోషం గురించి మనం తెలుసుకుంటూ ఇక్కడ శరణోషంలో మీరు గమనించవలసినవి భౌతికంగా మనకు కనిపించేటటువంటి అంశం ఒకటేను అందులో ఆధ్యాత్మికంగా ఇమిడి ఉన్నటువంటి అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి రెండు అంశాలను కనుక అర్థం చేసుకుంటే కానీ శరణగోషం యొక్క పరమార్థం మనకు అర్థం కాదు ఈ శరణకోశంలో ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అన్నప్పుడు భౌతికంగా కనుక చూస్తే ఈ ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అని కానీ అనాదరక్షగానే శరణమయ్యప్ప అని కానీ ఈ యాత్రికులు ఎక్కువగా వాడేవారు అంటే ఈ రోజుల్లో మనకి బస్సు సదుపాయము మరియు రహదారి సదుపాయం పంబదాకా కూడా ఉన్నవి ఒకప్పుడు పూర్తిగా అడవి మార్గం ఉండేది ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు మనం కనుక పెద్ద పాదంలో కనుక వెళ్తే ఏనుగులు ఇప్పటికీ కూడా సంచరిస్తూ ఉండడం తులి సంచారం ఇటువంటివన్నీ కూడా మనకు తెలుసు రాత్రిపూట చెక్ పాయింట్స్ లాంటివి పెట్టేసేసేసి ఆపివేస్తూ ఉండడం మనం ఇప్పటికి గమనించవచ్చు అలాంటిది ఒకప్పుడు రోజుల్లో ఆనాడు ఎటువంటి సదుపాయాలు లేని రోజుల్లో భక్తులు స్వామివారి మీదే భారం వేసి వెళుతూ ఉండేవాళ్ళు అందుకోసమే ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అంటే ఏదైనా మనకి అనుకోనేటువంటి కష్టాలు ఆపదలు కలిగినప్పుడు ఒక బంధువులాగా ఆ పరాత్మరుడే వచ్చి మనని కాపాడతాడు అనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క శరణ మనం చెప్పడం అనేది జరుగుతుంది ఇది భౌతికంగా అంటే ఆ రోజుల్లో ఈ పురుల బాధ నుండి మరియు అక్కడ ఉన్నటువంటి ఈ గజరాజులు మదగజాలు అక్కడ ఎక్కువ ఉండేటువంటి వాటి నుండి అయ్యప్పని రక్షించమని వేడుకుంటూ ఆ రోజుల్లో చెప్పేవారు అని అనుకోవచ్చు కానీ దీన్ని ఆధ్యాత్మికంగా కనుక చూస్తే మనకి తెలిసేటటువంటి అంశం ఏమిటంటే గజేంద్ర మోక్షం మనకు గుర్తొస్తుంది ఎందుకనంటే ఆ యొక్క కర్రీ ఆ ఏనుగు ఆ యొక్క విష్ణుమూర్తిని అన్యదా శరణం నాస్తి అన్నట్టుగా శరణ చూస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఒక్క ఉదుటను లేచి వచ్చి ఆ యొక్క గజరాజును రక్షించినటువంటి వైభవం మనకి ఆ వైభవం మనకు గుర్తు రావాలి ఆ యొక్క పురాణ ఇతిహాసం కనుక మన గుర్తుకొస్తే యాపద్భాంధవనే శరణం అయ్యప్ప అన్నప్పుడు అటువంటి గొప్ప భగవంతుడి రూపమైనటువంటి ఓ అయ్యప్ప మమ్మల్ని రక్షించు ఎందుకంటే మనం నిన్న మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఈ యొక్క హరిహర రూపమైనటువంటి శక్తే మనకి మణికంఠుడని ఇప్పుడు ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారని మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపద్భాంధవనే శరణమయ్యప్ప అన్నప్పుడు భౌతికంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల నుంచి రక్షణ పొందడానికి అక్కడ ఉన్నటువంటి యాత్రికులు చేసే శరణగోషలాగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ యొక్క కష్టాల కడల నుంచి లేదా ఈ యొక్క కష్టాలనేటటువంటి జీవిత సముద్రం నుంచి భావబంధాల నుంచి మమ్మల్ని కాపాడుతండ్రి అని వేడుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడు ఈ శరణగోష తలుచుకున్నప్పటికీ గజేంద్ర మోక్షాన్ని గనుక ఒక్కసారి జ్ఞప్తి గనుక తెచ్చుకుంటే ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది ఆ తర్వాత అనాదర్క్షకనే శరణమయ్యప్ప ఇది ఒక శరణకోశ ఈ అనాదర్శకనే శరణమయ్యప్ప అనేటటువంటి చాలా విశేషమైనటువంటి శరణకోశం ఎందుకంటే మనం తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రము లేదా బంధువులు లేని వారు మాత్రమే అనాథలు అనుకోవడం అనేటటువంటిది ఒక తప్పు అభిప్రాయం మనం గనక పరిస్థితులను బట్టి ఆలోచన గనుక చేస్తే అనాథలు అని అంటే ఎవరవుతారు అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అందరినీ వదిలిపెట్టి ఎవరో ఒకళ్ళు ఒక యాత్రకి వెళ్ళారు క్లిష్టమైన యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ లేదా అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు ఎవరు లేరు ఒక్కళ్ళే వెళ్ళారు అటువంటి సందర్భంలో యా స్వామి ఎటువంటి ఆలంబన లేకుండా ఒక అనాథుల్లాగా వచ్చి ఉన్నాను నన్ను మీరే రక్షించవలసిందని చెప్పి శరణాగతి చేస్తాం ఏదో క్లిష్టమైన పరిస్థితి వస్తుంది ఓ మంచు పర్వతాలు పడిపోతాయి మీరు అక్కడ చాలామంది ఉండొచ్చు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరు ఉండరు మీకు సాధారణ సందర్భంలో చాలామంది ఉండుండవచ్చు కానీ ఆ పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు నాథుడు అంటే ఏమిటంటే పరమాత్మే అటువంటి నాథుడు తనతో పాటు ఉండాలి అనాథుడిని మనం కాకూడదు భౌతికంగా ఉన్నటువంటి అనాథుడి నుంచి నాథుడైనటువంటి ఆ పరమాత్మ మనని వచ్చి కాపాడాలి అనేటటువంటి చేసేటటువంటి ప్రార్థనే అనాదక్షకనే శరణమయ్యప్ప మీకు ఇది పూర్వకాలం నేను మీతో ఇదివరకు చెప్పుకున్నట్టుగానే భక్తులు ఈ అడవి ప్రాంతంలో వెళ్ళేటప్పుడు శరణకోశం ఎక్కువ చెప్పేవారు అంటే అర్థం అర్థమేమిటంటే ఈ ఆపద్భాంధనే శరణమయ్యప్ప అనాదక్షయే శరణమయ్యప్ప అనేటటువంటిది ఏదో యాత్ర సమయంలోనే చెప్పాలని కాదు మనకి నిత్య జీవితంలో కూడా మనం ఆపదల్లో ఉన్నప్పుడు లేదా మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నాము అని అనుకుంటున్నప్పుడు ఈ శరణోషలు చెప్పుకోవడం వల్ల స్వామివారి యొక్క దివ్య శక్తి మనకు ప్రచోదనమై మనని కాపాడబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ అనాథరక్ష శరణమయ్యప్ప అన్నప్పుడు మనకి అందరికీ కూడా గుర్తు రావాల్సిన అంశం ఏమిటంటే ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం గుర్తుకు రావాలి ఎందుకంటే ప్రహ్లాదునికి తల్లిదండ్రులు ఉన్నారు పెద్ద రాజ్యం ఉన్నది ఇప్పుడు ఏదైతే మనం అహోబెళం అని చెప్పుకుంటున్నామో అంటే ఓ రకంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి కొంత భాగం ఆంధ్రాలోను ఈ ప్రాంతం అంతా కలిపి హిరణ్యక దేశం అనేటటువంటి పేరుతో పిలువబడేది పూర్వకాలం ఈ ప్రాంతం కాక దండకారణ్యంలోని చాలా ప్రాంతము మొట్టమూ మొత్తము కూడా ఈ హిరణ్యకృష్ణ యొక్క ఆధీనంలో ఉండేది అధిక భాగం అటువంటి పెద్ద రాజ్యం ఒక రాజ్యం కూడా కలిగి ఉండి కూడా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అందరూ ఉన్నా కూడా నాథుడు నీవే అని చెప్పి ఆ పరాత్పరుణ్ణి కాడు పట్టుకోవడం అనేది జరిగింది అందుకోసమే అగ్నిలో పడివేసిన సముద్రంలో వేసి సముద్రంలో ముంచి వేద్దామని చెప్పి ప్రయత్నం చేసిన పాముల చేత కాటు వేయించిన విషం ఇచ్చినా కూడా ఈ శ్రీ మహావిష్ణువే దగ్గరుండి కాపాడారు కాబట్టి ఏంటంటే అందరూ ఉన్నా కూడా మనకి ఎవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు మనం అయ్యప్పని గనక మనం శరణ చొచ్చితే అయ్యప్పే మనని దగ్గరుండి కాపాడుతారు అని చెప్పడం కోసం ఈ అనాదర్శకనే శరణమయ్యప్ప అనేటువంటి శరణఘోషణ మన అయ్యప్ప భక్తులందరూ కూడా చెబుతూ ఉంటాం తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఏమండి బ్రహ్మాండం అంటే తెలుసు అఖిలాండ కోటి ఏమిటి అని అంటే మనకి దేవి భాగవతం కానీ లేదా యోగ వాసిష్టం కానీ మనం ఇటువంటివి అష్టాదశ మహాపురాణంలో చాలా వరకు గనక మనం చదివినట్లయితే మనకు తెలిసేటటువంటి అంశం ఏమిటంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి భూమి నవగ్రహాలు లేదా ఇప్పుడు ఉన్నటువంటి తారామండలము భగవానుడు ఇది ఒక్కటే కాదు దీన్నంతా కలిపి బ్రహ్మాండం అంటాం ఇటువంటివి బ్రహ్మాండాలు అనేక ఉన్నాయి ప్రతి చోట స్వర్గం ఉన్నది ప్రతి చోట ఒక ఇంద్రుడు ఉన్నాడు ఇటువంటివి అనేక కోట్ల 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 అయినటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఇటువంటి బ్రహ్మాండాలన్నిటికీ అంటే మనకు తెలిసినటువంటి భూమి మనకు తెలిసినటువంటి ఊరే ఎంతుంటే మనకు తెలిసినటువంటి విశ్వమే ఎంతుంటే మనకు తెలియకుండా ఇటువంటి కోట్ల 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 బ్రహ్మాండాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి అయ్యప్ప శరణం మీరు అడగచ్చు అయ్యా అయ్యప్ప వీటన్నిటికీ అధిపతి ఎలాగండి అని చెప్పి నన్ను అడగచ్చు మనం ఉదయం లేస్తే సంకల్పం ఏం చెబుతామంటే శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమానస్య అని చెప్పి చెబుతాం అంటే ఏంటంటే శ్రీ మహావిష్ణువు గారు పరిపాలించు ఉన్నటువంటి అని చెప్పి మనం చెబుతాం కదా కాబట్టి మన హరిహర సుతుడు కాబట్టి ఈశ్వర విష్ణు సంభూతుడైనటువంటి అయ్యప్ప కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే అవుతారు ఎందుకంటే ఆయనకి విష్ణుకి భేదం లేదు అయ్యప్పకి విష్ణువుకి భేదం లేదు అలాగే అయ్యప్పకి శివుడికి భేదం లేదు కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అయ్యప్ప అని అంటే అంతకన్నా గొప్ప విశేషం ఏమీ లేదు ఎందుకనంటే సాధారణమైనటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధారణమైనటువంటి వ్యక్తులకే మనం ఎంతో విలువిస్తాము అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్పని మనం కనుక సేవించినట్లయితే దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి మరొక్కసారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప అనే శరణ మనం చెప్పుకుందాం